ఆ డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్మెంట్, ఈ మాత్రం వార్త రావడానికి కారణం ఏదో ఒకటి ఉంది. మీరు అన్నారు చూడండి, పెట్టాం కదా పార్ట్నర్షిప్ లో. ఇప్పుడు క్లబ్ పెట్టి మా నాన్న ఇప్పుడు మూసేయడానికి కారణం చెప్తా మీకు. పాత ఇంత ముంపు ఉన్న అపార్ట్మెంట్ లో ఎవరో ఒక అతను కుర్రాడు, ఈ వాజ్ అన్ అడిక్ట్, తర్వాత రీహాబ్కి వెళ్ళి వచ్చి ఈ కమిటెడ్ సూసైడ్, ఇలా ఇలా జరిగింది అన్నారు. నేను చాలా డిఫెన్సివ్గా ఉన్నా, ఎందుకంటే అప్పటికే ప్రపంచం అంతా నన్ను వేసుకుంటున్నారు. అసలు అది ఉన్నదానికి అది ఏమీ లేదు, క్లీన్ చిట్ ఇచ్చారని పోలీసులు అన్నీ చెప్తున్నారు, ఇదంతా అయ్యి మాత్రం న్యూస్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన అన్నారు, అది కాదురా ఇలాంటి వాళ్ళు వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు అంట, నీ దగ్గరికి వస్తారు కదా మామూలుగా అంటే అలాంటి ప్లేసులకి అన్నిటికీ వస్తారు. ఆ సినారియో వేర్ పీపుల్ లైక్ దిస్ ఆర్ బీయింగ్ ఫెసిలిటేటెడ్ ఫర్ థింగ్స్ లైక్ దిస్ అంటే నాకు అర్థమైంది. సైలెంట్గా లేచి వెళ్ళి ఫోన్ చేసి పార్ట్నర్స్కి, చాలు ఇంకా పోతే పోయిన డబ్బులు ఎంత అయితే అంత పోతేపోయిందిరా, నువ్వు ఫస్ట్ నువ్వు బయటికి రా. ఓకే అర్థమైందండి, దట్ హిట్ మీ రియలీ హార్డ్ బికాస్ దట్ వాస్ ట్రూ.